capirono quanto anche tante, infatti. A ti fai una parola di tante, tu vuoi la vedere? Sri Paramatmane Namaha. अमृतञ्चैव मृत्युश्च अमृतञ्चैव मृत्युश्च सदसच्चाहमर्जुन त्रैविद्या मां सोमपापूतपापा यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देव भोगान् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्ना गतागतं कामकामालभन्ते अनन्याश्चिन्तयन्तो माम् ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् एप्यन्य देवता भक्ता यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेया यजन्त्यविधिपूर्वकम् अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते यान्ति देवव्रता देवान् पितॄन् यान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्य यान्ति मद्याजिनोऽपि माम् पत्रं पुष्पं फलं तोयम् यो मे भक्त्वा प्रयच्छति तदहं भक्त्युपहृतम् अश्नामि प्रयतात्मनः यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् शुभाशुभफलैरेवम् मोक्षसे कर्म बन्धनैः सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि समोहं सर्वभूतेषु न मे द्वेषोऽस्ति न प्रियः
प्रियः न मे द्वेष्योऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् अपि चेत् सुदुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः సమగ్భవసితో హి సహ అది విడదీయకు. ఇప్పుడు నువ్వు అట్లా ఇట్లా కాకుండా నువ్వు గట్టిగా చెప్తావు అట్లా వద్దు. అపి చేత్ సుదరాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ భవసితో హి సహ అపి చేత్ సుదరాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహ క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహ క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 9వ అధ్యాయంలోకి స్వాగతం. ఇంతకుముందు చూసినప్పుడు భగవంతుడు కృష్ణ పరమాత్మ మానవులందరికీ కూడా ఆయనని తొందరగా చేరే విధానం, తేలికగా ఉండేటువంటి విధానాన్ని చెప్పడం కోసం ఏ కర్మ చేయబడినప్పటికీ దానిని భగవదర్పితంగా చేయమని మనకి సులభమైనటువంటి ధరణోపాయం చెప్పడం జరిగింది. అందుకని అప్పట్లో ఏం చెప్పాడు, ఏం చేస్తున్నా కూడా కృష్ణార్పణం బ్రహ్మార్పణం అనుకుని చేస్తూ ఉండండి, నేను చేస్తున్నాననే భావన నుంచి దూరం అవ్వండి. ఆ విధంగా నేను చేస్తున్నానని అనుకోవడం ద్వారా కలిగేటువంటి కర్మ బంధం ఏదైతే ఉందో దాన్ని వదిలించుకుని కర్మబంధం లేకుండా మనం విడివడిపోయి భగవదార్పితంగా చేయడం ద్వారా అది భగవంతుడికి చెంది మనకు పాపపుణ్యాలు మనకు అంటుకోకుండా ఉండేటట్టుగా మనం కర్మ చేస్తూ ఉంటాం. కానీ దాని ఫలితం పట్ల మనం ఆసక్తి చూపించకుండా ఉండొచ్చు, ఆ విధంగా పొందొచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారంటే, ఆ విధంగా మన చేత నిర్వహించబడుతున్నటువంటి సమస్త కర్మలని భగవదర్పితం చేస్తే కలిగే లాభం ఏమిటి, కలిగే ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి ఏదో ఒక ఆశ చూపిస్తే కానీ మనం ఆ పని చేయలేము, అది బలహీనత మనకి అందరికీ కూడా. సో అందుకని ఆ విధంగా భగవదర్పితంగా కర్మలు చేస్తే మనకేం ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు, ఈ విధంగా గనక నీవు కర్మ సమర్పణ భావంతో యోగం కనుక చేసేటట్లయితే పాపపుణ్యాలు నేను అంటుకోవు అని చెప్పాడు. అయితే ఇక్కడ కర్మ సమర్పణ భావము అనగానే మనం అందరం పని కర్మ చేస్తే కర్మను వదిలేయటం అనే ఉద్దేశానికి వెళ్ళే అవకాశం ఉంది. చాలామంది బద్ధకస్తులు
తమోగుణ ప్రధానులైన వాళ్ళు మనం పని చేస్తే కదా తప్పవుతుంది కాబట్టి పని చేసి మానేసి తిని తొంగుదాం అనేటువంటి ఉద్దేశంలోకి మనుషులు వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ క్లారిఫికేషన్ చెప్తున్నాడు ఏమంటంటే వివరణ పని చేయకుండా ఉండేటువంటి అవకాశం ఏ ప్రాణికి లేదు కాబట్టి పని చేయడం తప్పనప్పుడు ఆ చేస్తున్న పనిని దాని ఫలాన్ని విడిచిపెట్టడం అనేది తపస్సుగా చేయమని చెప్పాడు అర్థమైందా అంటే ఇప్పుడు పని చేసాం అనుకోండి నాకు ఇది ఫలితం కావాలని అనుకుంటున్నాం అది వదిలే ఫలితం సంగతి వదిలేసే పని చేస్తాను నేను అంతవరకు అర్థమైంది ఇక్కడ ఎక్కువగా మన ఆశ్రమంలో జరిగేది అదే పని చేస్తారు ఫలితంతో సంబంధం లేదు అది ఏమైపోయినా సరే ఇక్కడ జరుగుతుంది ప్రాక్టికల్గా సొంత విషయంలో మాత్రం జరగదు అర్థమైందా సో ఆ విధంగా ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే జీవితంలో ఎక్కడ నువ్వు కర్మ చేసినా కర్మ చేయటానికి మాత్రమే నీకు కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన సో కర్మ చేయడం వరకే నీకు అధికారం ఉంది ఫలాన్ని ఇచ్చే అధికారం నాకుంది కాబట్టి ఆ ఫలాన్ని నాకు వదిలేసేయి ఆ విధంగా కర్మ సమర్పణ అనగా కర్మ సన్యాసం కర్మఫల త్యాగం అది చేయడం ద్వారా మనం కర్మబంధాల నుంచి విముక్తలం అయిపోయినప్పుడు మనం అందరము అలా విడవబడిన తర్వాత ఆయన దయవల్ల మనం కర్మబంధాల నుంచి విడిపడిన తర్వాత మనం ఆయన్ని పొందుతాము అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనం చూసినటువంటి ఇంకో విషయం ఏమిటంటే మనందరం మన మనకు మాట్లాడుకునేది ఏమిటి మోక్షం కావాలి కదా మరి అసలు ఏమిటి మోక్షం అంటే ఏమిటి సో ఆ ప్రశ్నకి పెడదాం మోక్షం అంటే కర్మబంధ విముక్తే మోక్షం కర్మబంధం విముక్తి మోక్షం మరి ఏ విధమైనటువంటి కర్మలు సో మూడు ప్రశ్నలు వస్తున్నాయి చూడండి మనం ఆలోచించిన దాంట్లోంచి మూడు ప్రశ్నలు వస్తున్నాయి మోక్షం అంటే ఏమిటి కర్మబంధ విమోచనం ఏమిటి ఏ విధమైన కర్మలు ఏమి బంధం కర్మల బంధం కాబట్టి ఏ విధమైన కర్మలు బంధిస్తున్నాయి అంటే ఎప్పుడైతే సకామంగా కర్మలు మన చేత అంటే ఫలితాన్ని ఆశిస్తూ మన చేత కర్మ చేయబడుతుందో అది సకామ కర్మ అవుతుంది ఆ కర్మ దాని ఫలము మనను బంధిస్తున్నాయి నిష్కామంగా దాని ఫలితంతో నాకు సంబంధం లేదు పని చేయడమే నా డ్యూటీ జస్ట్ ఒక నేను ఒక టూల్ని లేదా నేను ఒక పనిముట్టుని ఆ పని నేను చేసి వదిలేస్తాను కానీ చేసేది శ్రద్ధగా చేస్తాను అది దయచేసి గుర్తుపెట్టుకోండి చేసి వదిలేస్తానంటే శ్రద్ధగా చేయకుండా వదిలేస్తానంటే అది అన్యాయం నువ్వు సొంత పనికి ఎంత జాగ్రత్తగా చేసుకుంటావో ఫలితాన్ని ఆశించేటప్పుడు ఫలితాన్ని ఆశించినప్పుడు కూడా నువ్వు అదేవిధంగా శ్రద్ధగా పని చేయాల్సిన అవసరం ఉంది సో ఆ విధంగా చేసినప్పుడు ఆ నిష్కామ కర్మయోగం జరిగినట్లయితే అప్పుడు నీ చేసినటువంటి కర్మ యొక్క ఫలితం త్యజించబడుతుంది కాబట్టి ఆ కర్మ నిన్ను బంధించదు అదే మోక్షము అనేటువంటి విషయాన్ని మనం విస్తృతంగా చూసిన తరువాత ఇంకొక విధంగా కూడా ఆయన మనకి చెప్పడం జరిగింది ఏమిటంటే కర్మలు చేస్తున్నారు కదా కొంతమంది బాగా చేస్తుంటే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ కర్మ చేయకుండా ఎగ్గొట్టే వాళ్ళ మీద నాకు కోపం అట్లా ఉందని అనుకుంటారేమో అందరి సృష్టిలోనూ నాకు సమాన భావమే ఉన్నది ఎవరి పట్ల నాకు అత్యంతమైన ప్రేమ లేదు అత్యంతమైనటువంటి ద్వేషము లేదు బాగా పనిచేస్తున్నాడని వాడు నేనేమి చేయట్లే ఎందుకని వాడికి ఉత్తమ గతి తర్వాత వాడు పొందుతాడు ఎందుకని ఆ విధంగా కర్మ చేయాలన్నటువంటి స్పృహ వాడికి ఉన్నది వాడి బ్రెయిన్లో వచ్చింది అర్థమైందా సో పూర్వజన్మ వాసనలు వాడిని ప్రోత్సహించిన ఆ విధంగా వాడు చేసుకుంటూ వెళ్ళాడు కానీ కొంతమంది పూర్వజన్మల వాసనల ప్రభావంగా కర్మని సజావుగా చేయడం లేదు నిష్కామంగా చేయడం లేదు సో ఆ విధంగా పాప పనులు చేసుకోవడం వల్ల వాడు బంధింపబడుతున్నాడు సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ రెండో శ్లోకంలో ఏం చెప్పాడంటే అందరి పట్ల నాకు సమమైన భావమే ఉంటుంది ఒకవాళ్ళ పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమ అనురాగాలు ఒకళ్ళ పట్ల ద్వేషభావము కోపము నాకు ఉండదు అయితే ఎవరైతే నాయందు అత్యంత ప్రేమతో కర్మలు చేసుకుంటూ కర్మఫలాన్ని త్యజిస్తూ నాయందు ప్రేమతో ఉంటున్నారో వాళ్ళు నాయందు ఉంటున్నారు నేను వాళ్ళ యందు ఉంటున్నాను అని మనకి చెప్పడం జరిగింది ఉదాహరణ కూడా మనం దాన్ని చూడడం జరిగింది మొన్న మాట్లాడుకున్నప్పుడు ఏ విధంగా అంటే మామూలుగా బీజ రూపంలో పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు ఎవరైతే భక్తిపూర్వకంగా కర్మ చేస్తూ యోగ మార్గం ద్వారా తమ హృదయంలోనే పరమాత్మ ఉన్నాడనేటువంటి నిజాన్ని అనుభవం ద్వారా తెలుసుకుంటున్నాడో వాడులో ఆయన ఉన్నాడు
అనేది తెలుస్తోంది. ఎందుకని మనందరిలో మామూలుగా ఉన్నాడు కానీ అవ్యక్తంగా ఉన్నాడు, మనకు తెలియడంలా. ఆయన ఉన్నాడనే ఆయన ఉండబట్టుకే మనం బతికున్నామనే జ్ఞానం కూడా లేదు మనకి. సో మనమే చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో మనం ఉంటున్నాం. కానీ యోగం చేసి తెలుసుకున్న వాడు ఏం చేస్తాడంటే, ఓ ఇక్కడ పరమాత్మ ఉన్నాడు, ఆయన ఉనికితోనే నేను నడుస్తున్నాను అనేటువంటి జ్ఞానం కలిగి ఉంటాడు కనుక వాడిలో పరమాత్మ ఉన్నట్టు అప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఎందుకని అనుభవంతో ఉంది కనుక. అర్థమైందా? లేదు, అనుభవం లేదు, లేని వాడికి ఏమవుతుంది? వాడు మామూలుగా చేసుకుంటానంటాడు, లేకపోతే ఫలం కావాలనుకుంటున్నాడు, వాడు ఫలితం వాడు పొందుతూ ఉంటాడు. సో వాడి మీద కోపం లేదు, వీడి మీద ప్రేమ లేదు, ఇద్దరు చేసుకుంటూ పెడుతున్నారు. సో ఆ విధంగా ఎవడైతే నా ఉనికిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాడో వాడిలో నేను ఉన్నాను అని వాడికి తెలుస్తోంది. నేను వాళ్ళు ఉన్నాను సంగతి నాకు తెలుసు. సో ఈ విధంగా అంటే తన యొక్క ఉనికిని ఎక్కువ మంది, ఎక్కువ శాతం మంది తెలుసుకోలేకపోయినప్పటికీ, ఎవరైతే నన్ను తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూ వస్తున్నారో వాళ్ళకి నేను వాళ్ళలో ఉన్నాననే సంగతి వాళ్ళకి తెలుస్తోంది. అక్కడ వాళ్ళ దగ్గర నేను వ్యక్తం అవుతున్నాను లేక ప్రకటితం అవుతున్నాను, నా యొక్క లీలలు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఆ విధంగా చెప్పడం జరిగింది. తర్వాత కాబట్టి అక్కడ మనకు చెప్పినటువంటి సలహా ఏమిటంటే, దేవుడు అందరిలోనూ సమానంగా ఉన్నప్పటికీ మనం దేవుడు పట్ల సమానంగా ఉండాలి. ఎందుకని అంటే కొంతమంది ఏమో మంచి పనులు చేస్తున్నారు, కొంతమంది ఏమో పాప పనులు చేస్తున్నారు. మరి పాపం పనులు చేసేవాళ్ళలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా, మరి వాడు ఎందుకు చేయలేకపోతున్నాడు మంచిగా? కాబట్టి తేడా ఎక్కడొస్తుందంటే, మనం చేసే ఆలోచన మన విధానం మన పూర్వజన్మ వాసనల బట్టి మారుతోంది తప్ప ఆయన ఉనికిలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఓకే, సో ఆ విధంగా చెప్పుకున్నాడు. తర్వాత ఇంకేం చెప్పాడు, ఇంకొక ఉదాహరణ మనం ఏం చూసామంటే, మామూలుగా సముద్రంలో పడవ నడుస్తుంది అనుకోండి, నదిలో కానీ పడవ నడుస్తుంది, నడిచినప్పుడు గాలికి నువ్వు తెరచాప ఎత్తితే గాలివాటుగా పడవ వెళ్ళిపోతుంది. తెరచాప ఎత్తలేదనుకో అది అట్టగా ఉంటుంది, దాదాపు కదలదు. సో పడవ ప్రయాణం చేయాలంటే తెరచాప ఎత్తాలి. సో నీవు నీ హృదయం అనేటువంటి తెరచాపని ఎత్తితే పరమాత్మ వీచే గాలితో నీ పడవ ప్రయాణం చేస్తుంది ఆయన దగ్గరికి. అర్థమైందా? అంటే నీ మనసుని ఓపెన్ చేయాలి భగవంతుడికి, విశాలంగా ఆయన యొక్క దీనికి స్వాగతించాలి ఆయన ఉనికికి. ఆ విధంగా చేసినప్పుడు ఆటోమేటిక్గా పరమాత్మ దగ్గరికే మన జీవితం అనే జీవనం అనేటువంటి జీవితం అనేటువంటి పడవ ఆయన దగ్గరికి గమ్యాన్ని చేరుతుంది. సో ఆ విధంగా మనం చూడటం జరిగింది. ఇవాళ వచ్చేటప్పటికి ఇంకా కొద్దిగా రూల్స్ మారుస్తున్నాడు చూడండి. అంటే మనకు మామూలుగా బ్యాంకుల్లో లోన్ తీసుకుని ఎగేస్తూ ఉంటాం కదా మనం మామూలుగాను, అంటే వేరే ఏ కారణాలన్నా కానీ. సో ఎగేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారు, కొంతకాలం అయిన తర్వాత వన్ టైం సెటిల్మెంట్ అని ఇస్తారు. అంటే ఒకసారి అంటే అప్పటి వరకు పేరుకుపోయిన వడ్డీ అంతా మాఫీ చేస్తాము, సో ఇంత కట్టేస్తే నీకు నీ రుణం మాఫీ చేసేస్తాం అని వాళ్ళు వస్తూ ఉంటారు వన్ టైం సెటిల్మెంట్. ఆ విధంగా ఇక్కడ పరమాత్మ కూడా మనకు ఒక వన్ టైం సెటిల్మెంట్ ఇస్తున్నాడు. ఇవాళ శ్లోకంలో ఆ విషయం చూద్దాం. ఏమిటంటే టీకా తాత్పర్యం చూసిన తర్వాత వెళ్దాం లోపలికి. సుదూరాచారః అపి అంటే మిక్కిలి దురాచారములు గలవాడైనప్పటికీ, అనగా పాపిష్టివాడైనప్పటికీ, అనన్యభాక్ అనగా అనన్యమైనటువంటి భక్తితో, అనగా ఇతరమగు దేనియందు భక్తినుంచక దాన్ని ఎవరిని ఆశ్రయించక మాం నన్నే భజతే చేత్ భజించునట్లయితే భజించినట్లయితే సహా అతడు సాధు ఏవహ అతన్ని సత్పురుషుడే అనాలి లేక శ్రేష్ఠుడనియే మంతవ్య తలంబబడదగినవాడు. హీ ఏలననగా సహా అతడు సమ్యక్ అనగా స్థిరమైనటువంటి లేక ఉత్తమమైనటువంటి వ్యవస్థిత మనోనిశ్చయము పొంది ఉన్నాడు. రండి ఇక్కడ. అంటే మరి మనం ఇంతకుముందు వరకు మనం అందరం చదువుకుంటున్నాం కదా, మానవుల్లో మూడు గుణాలు ఉన్నాయి. అంటే కిందకి పెడుతున్నాను కొద్దిగా మనకి బాగా లోపలికి దిగటం కోసం. సో మానవుల జీవులన్నింటిలోనూ మూడు గుణాలు ఉన్నాయి. సో మూడు గుణాల్లో ఒక్కొక్క కొంతమందికి ఒక్కొక్క గుణం చాలా ప్రభావితంగా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా తమో గుణం ఉన్నటువంటి వాడు ఈ దురాచారాలు రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటాడు.
తర్వాత రజోగుణంతో ఉన్నటువంటి పనులు చేయడం పాపం పుణ్యం చూడకుండా కనబడినదల్ల లోపలేసుకోవడం ఒక పెద్ద సంచి ఉంటుంది వాడి వెనకాల ఎవర్ది కనబడతే వాడి లోపలేసుకుంటూ ఉంటాడు సో ఈ రజోగుణంతో వాడు సత్వగుణంతో ఉన్నవాడు సరికి మన తెండమే కాదురా కాస్త నలుగురికి ఎవడకన్నా పెడదాం ఉన్నాయి కదా పైసలు అని చెప్పి మంచి పనులు చేసుకుంటూ వెళ్ళేవాడు ఇట్లా మూడు రకాలుగా ఉంటున్నారు ఉంటే ఈ ఇప్పుడు మాట్లాడేవాడు ఎవడు వీడు వన్ టైం సెటిల్మెంట్ వాడు ఎవడు వీడు ఒరిజినల్గా పాపిస్తేవాడు దుర్మార్గుడు అన్ని రకాల దురాచారాలు ఉన్నాయి వీడికి అనగా ఏమిటి ఎటువంటి దురాచారాలు అంటే ఏమిటి కేవలం పాపాలు చేసేవాళ్లే కాదు దురాచారులు అంటే కేవలం పాపాలు చేసేవాళ్ళు కాదు వాళ్ళకి భగవంతుడి మీద విశ్వాసం కూడా ఉండదు నాస్తికులు తర్వాత భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యరు తర్వాత వాళ్ళు చేసే పాపకర్మల నుంచి బయటే రావడానికి కూడా ఒప్పుకోరు ఒరే వద్దురా అయ్యా రోజు కోసుకు తినకండ్రా తప్పురా పాపం చేయకండ్రా పక్కన దోచుకోకండ్రా అని చెప్పి నువ్వు సలహాలు చెప్తున్నావు అనుకో వాడు పట్టించుకోడు వాడికి అనవసరం ఏం చెప్తావు వీళ్ళు సో దురాచారులు అంటే నిర్వచనం ఇటువంటిది సో వీడు అక్కడ ఏమిటి ఇంకా గట్టిగా చెప్పడానికి సుదూరాచార అంటున్నాడు అంటే చాలా లెస్ అయినటువంటి దురాచారుడు పాపిచ్చి వాళ్ళలో అగ్రగణ్యుడు అన్నమాట వీడు అర్థమైందా సో అటువంటి పాపిచ్చి వాడు కూడా మారి భగవంతుడు ఉన్నాడనేటువంటి నమ్మకం కలిగి ఇంకా ఇతరత్రా ఏ దేవతల్ని మళ్ళీ కొలవకుండా అలా చేయకుండా నన్నే భజించేటట్లయితే వాణ్ణి నేను సత్పురుషుడు కేటగిరీలో టిక్కు కొడతానని చెప్తున్నాడు ఆయన ఎందుకని తను తప్పు చేశానని తెలుసు ఆ తప్పు మార్గంలో వెడితే భగవంతుడు దొరకడని తెలుసు వాడికి ఏ పూర్వజన్మ సుకృతమో మరి దీన్ని మనం కరెక్ట్గా చెప్పుకోవాలనుకుంటే అంతకుముందు ఒకసారి చూసాం ఏమిటి స్వర్గలోకానికి వెళ్ళడానికి చీకటి మార్గంలో ప్రయాణం చేస్తారని చెప్పేసి అంటే వాళ్ళు ఏమిటి ప్రయాణం అంటే వాడు కొంతకాలం భగవంతుడిని తెలుసుకున్నాడు తర్వాత ప్రపంచ విషయాల ప్రలోభంలో పడిపోయి భగవంతుడిని మర్చిపోయాడు అటువంటి వాళ్ళ విషయంలో కూడా నేను కన్సెషన్ ఇస్తానని చెప్పి వాడు చీకటి మార్గంలో ప్రయాణం చేసిన స్వర్గాది లోకాలకు తీసుకెళ్ళి వాడిని అక్కడ కొద్దిసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ భూమి మీదకి తీసుకొస్తానని చెప్పాడు ఆయన భగవద్గీతలో ఇంతకుముందు మనం చూడటం జరిగింది సో ఇక్కడ మాట్లాడేది ఏమిటంటే మొదట చెడ్డవాడు కానీ వాడు తెలుసుకున్నాడు ఏదో ఒక సంఘటన ఏదో ఒక అనుభూతి అనుభవం లేదా ఎవరో మహాత్ములు చెప్పిన దానివల్ల మారిపోయాడు తప్పురన్నా నా ఇది చేసేది అని చెప్పి ఉదాహరణకు మనం తీసుకోవాలనుకుంటే వాల్మీకి మహాముని సంగతి తీసుకునేటట్లయితే చక్కగా మనకి ఉదాహరణ సరిపోతుంది ఎందుకని అతడు మామూలుగా పోయేవాడు జంతువులను చంపి ఇంటికి ఆహారం మాంసం అవి ఆయన తీసుకెళ్ళి పిల్ల భార్యల్ని పిల్లల్ని పోషించుకుంటూ ఉండేవాడు సో నారదుడు మరి ఆయన్ని ఉద్ధరించాలి ఆయనకి పూర్వజన్మలో చాలా అర్హత ఉన్నది కానీ ఇప్పుడు ప్రస్తుతం దురాచారంలో ఉన్నాడు జీవహింస చేస్తున్నాడు దాని మీదే బతుకుతున్నాడు సో ఈయన్ని ఉద్ధరించాలంటే వీడికి మనసులో మార్పు తీసుకురావాలి ముక్క అది గుర్తుపెట్టుకోండి మనసులో మార్పు తీసుకురావాలి దానికోసం నారదుడు వారు వచ్చి ఒరే నాయన ఇది తప్పురాదంటే అప్ప పోవాయా నాకు చిన్నప్పటి నుంచి ఇదే అక్క మా అయ్య అదే చేశాడు నేను ఇదే చేస్తున్నా నువ్వు ఎందుకు చెప్పేది పో అవతలకు అన్నాడు ఆహా అట్లాగరా సరే బాగానే ఉంది కానీ దీన్ని చంపడం పాపం కదరా మరి ఈ చంపినప్పుడు నువ్వు చంపిందాన్ని తీసుకెళ్ళి మీ ఆవిడకే ఇస్తున్నావు కదా సో మరి ఈ పాపంలో ఆవిడేమో భాగం తీసుకుంటుందేమో అడిగిరా ఒకసారి అన్నాడు మార్తాలి వీడిని ఎట్టగొట్ట అప్పుడు వాడు ఇంటికి వెళ్ళి ఏమే ఇప్పుడు నేను కుందేలు నరుక్కొచ్చాను కదా ఇచ్చాను నీకు మరి ఏంటి దాన్ని చంపితే పాపం వస్తుందంట పంతులు చెప్తున్నాడు మరి ఆ పాపంలో నువ్వు కూడా వాటా తింటావా మాంసం నువ్వు తింటున్నావు కదా నువ్వు పిల్లలకు పెడుతున్నావు కదా నాకు పెడుతున్నావు కదా కాబట్టి ఈ పాపంలో నువ్వు కూడా భాగం తీసుకుంటావా అని అడిగాడు అడిగేప్పటికీ భర్తగా తెచ్చి పెట్టడం నీ బాధ్యత భార్యగా దాన్ని వండి పెట్టడం నా బాధ్యత నీ పాపాలతోనూ పుణ్యాలతోనూ నాకు సంబంధం లేదు నా డ్యూటీ నేను చేస్తున్నా నీ పాపం ఉంటే నువ్వే అనుభవించు నాకు సంబంధం లేదని చెప్పాడు దెబ్బకి వాడికి బుర్ర తిరిగింది బుర్ర తిరిగి మళ్ళీ నారదుల వారి దగ్గరికి వచ్చాడు
నారదుల వారి దగ్గరికి వచ్చి ఏమయ్యా దానికి సంబంధం లేదండి, మరి అప్పుడు పాపం అంతా నువ్వు చేసినట్టే కదరా, నువ్వు చంపుతున్నదేమో అందరి కోసం, కుటుంబం అందరు తినాలని చేస్తున్నావు, ఆ పాపం మాత్రం నీకే వస్తుంది అంటుంది ఆవిడ. ఆవిడ కరెక్ట్గా చెప్పింది. ఇప్పుడు మరి ఇంతమంది కోసం ఈ పాపం నువ్వు కట్టుకుని నువ్వేం బాగుపడాలరా? సరే నీ ఒక్క పొట్ట నింపుకోవడానికైతే ఏదో పండుగ పాలన తినవచ్చు కదా, వాటిని చంపు తింటాం దీనికి, ఇది తప్పుడు విషయం రా నాన్న, ఇది కాదు పద్ధతి అని మరి నన్ను ఏం చేయమంటావా ఆ పంతులు అన్నాడు. ఏమి లేదురా, నువ్వు కూర్చో ఒక దగ్గర కథలకు ఏమి రామ 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 అంటూ ఉండమన్నాడు. వీడికి ఏమో నోరు తిరగట్లే. సరే ఆయన ఆలోచన చేశాడు, ఆలోచన చేసి మరా మరా అనరా అన్నాడు. రామ రామ రావట్లా అందుకని మరా మరా అనమన్నాడు. సో ఆ మరా మరా అంటే ఏమవుతుంది, అది తిరగేస్తే రామానే అవుతోంది. సో ఆ విధంగా మొదట్లో వాడిని మరా మరా అనిపించి ఆ శబ్ద ఉచ్చారణలోకి తీసుకొచ్చి కూర్చోబెడితే మరి పూర్వజన్మ సుకృతం భగవంతుడు అనుగ్రహం పట్టుకున్నది ఒక్కసారి అంతే, ఇక వాడికి పురలేదు. ఎంతగా మా ఇదైపోయాడంటే అతని శరీరం మీద పుట్టలు లేచినాయి, శరీరం పూర్తిగా క్షీణించిపోయింది, చీమలు ఇవి కీటకాలు తినేసినాయి, ఎముకలు తప్ప ఏమీ లేదు. కానీ అక్కడి నుంచి ఆ రామశబ్దం మాత్రం కొంత దూరం విస్తృతంగా వినపడడం మొదలైంది కొన్ని సంవత్సరాల పాటు. అయిపోయింది, ఆయన మారాల్సినటువంటి పని అయిపోయింది. అప్పుడు మళ్ళీ నారదుడు వచ్చి పిలుస్తాడు, లేపుతాడు. లేపేవరే నాయన, నీకు అయింది ఇక, నువ్వు చేసిన తపస్సు సరిపోయింది, నువ్వు బయటికి రానంగానే అప్పుడు మళ్ళీ మామూలుగా అవతారంతో బయటకు వస్తాడు. అప్పుడు దండంబెట్టి ఏమిటి కర్తవ్యం అంటే నువ్వు ఇప్పుడు రాములు వారి కథ రాయాలరా అంటాడు. అదేందో నాకేం తెలిసాయా, నువ్వు నన్ను రాయమంటావు అదంటే నీకు అన్నీ కనపడతాయి, జరగబోయే సంఘటనలన్నీ నీ ఎదురుకుండా కనపడతాయి, అవి చూసి రాయి. రాములు వారు వచ్చే వరకు కూడా నువ్వు ఉంటావు, రాములు వారి సమయంలో కూడా నువ్వు ఉంటావు, ముందు రాయి నువ్వు అని చెప్పి రామాయణం ఆయన చేత రాయించడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు ఈ ఉదాహరణ చూడడం ద్వారా మనకు అర్థమైంది ఏంటి, పాపపు పనులు చేసినటువంటి దురాచారుడు కూడా వాడు అనన్య భక్ అయిపోయాడు, అంటే అనన్యమైనటువంటి భక్తి కలిగిన వాడి కింద మారిపోయాడు. అనన్య భక్తి ఇప్పుడు మనందరిని ఏమడుగుతున్నాడు, అనన్య చిత్తం అంటే మన యొక్క మనస్సుని వేరే ఇతరమైన విషయాలు లేకుండా ఆయన మీద లగ్నం చేయడం. అది ఎప్పుడైతే మన వలన సాధ్యం అవుతుందో మనం కూడా వాల్మీకిలాగా మారే అవకాశం ఉంది. ఇవాళ పాపిష్టి వాళ్ళం మనం అని మనం దిగులు పడిపోవాల్సిన అవసరం లేదు. నిజానికి ఆశ్రమంలో చేసే ప్రయత్నమే ఏమిటంటే మనం ఇంతవరకు తెలియకుండా పాపాలు చేసుకుంటూ స్వార్థం గురించి ఆలోచించుకుంటూ తప్పు రైటు కూడా తెలియని పరిస్థితిలో చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాడిని సరిదిద్ది మంచిదోవలోకి తీసుకురావడం ఇక్కడ చేస్తున్న పని. అది మీరు గ్రహించారో లేదో నేనుండగా నాకు తెలియదు. అర్థమైందా, చేస్తున్న ప్రయత్నం అదే. ఎందుకని, నువ్వు పుట్టావు చిన్నప్పుడు కొన్ని వాసనల ప్రభావం ఉంది, దాని ప్రకారం కొన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, అది తప్పు రేట్ అని మందలించిన వాళ్ళు లేరు నిన్ను, సో అందుకని చేస్తూ పెడుతున్నావు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నిన్ను మందలించి మరైన సరైన మార్గంలో పెట్టి నిన్ను మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో కనీసం ఇక్కడ ఈ గురువాక్యం మీద నమ్మకం పెట్టుకుని మారితే నువ్వు మళ్ళీ వాల్మీకి అయ్యే అవకాశం ఉంది, ఏ అనుమానం లేదు. సో భగవంతుడు కూడా అటువంటి వాడిని సత్పురుషుడు సాధువు అంటున్నానన్నాడు, ఒకటే మాట. అర్థమంటే సాధువు అనగానే మనం ఏదో గడ్డాల మీసాలు పెట్టుకుని కాషాయం వేసుకోవడం అనుకోకండి, అది అక్కర్లా. సాధువు అంటే ఒక సన్మార్గంలో నడిచేటువంటి వాడు, మంచి మార్గంలో నడిచేటువంటి వాడిని సాధువు అంటారు. సో అర్థమైందా, ఆ విధంగా మనం మారేటువంటి అవకాశం ఉన్నది. అర్థమైందా, సో ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. కాబట్టి వాడేమైంది, పూర్వజన్మ వాసన అజ్ఞానము వాటి యొక్క ప్రభావంతో ఒక తప్పు మార్గంలో ఉన్నాడు, భగవంతుని దూషించాడు, తిట్టాడు, అసలు లేడన్నాడు, ఎవడన్నా చెప్తే ఎవడన్నా నువ్వు నాకు చెప్పడానికి అన్నాడు, అన్ని రకాల పనులు చేశాడు. కానీ ఒకనొక సమయంలో సరైన టైము వచ్చిన తర్వాత వాడికి అది మన పండు ఫలించాలి కదరా, కాయ ఫలించే పండు అవ్వాలి. సో ఆ సమయం వచ్చినప్పుడు ఎవరో ఒక మహానుభావుడి చేత వాడు ఉద్ధరింపబడతాడు ఆశ్రమంలో చంద్రయాన ద్వారా, మీకు అదే జరుగుతుంది. అర్థమైందా, సో ఇప్పుడు ఈ ఫలితం అందిన తర్వాత కూడా అశ్రద్ధ చేస్తే మనం టైటిల్ మార్చుకోవడానికి అవకాశం లేదు, ఆ సుధూచార గారనే మనం అట ఉండిపోయే అవకాశం ఉంది, అన్యన్య అనన్య బాక్గా మారే అవకాశం లేదు. ఎవరైతే
దురాచారాలు దురాపర దురాచారపరుడుగా ఉన్నాడు వాడు తెలుసుకొని మారడం వలన వాడు అనన్య భక్తుగా మారిపోయాడు అనన్యమైన భక్తుడిగా మారిపోతున్నాడు అలా మారిన వాడికే ఈ మార్పు వచ్చేటువంటి లాభం ఉంటుందని చెప్పడం అయింది ఎందుకన్నా వాడిని ఎందుకుని ఆ విధంగా అంటున్నానంటే వాడిలో తెలియకుండా చేసినప్పటి స్థితికి తెలుసుకున్న తర్వాత ఒకే మనోనిశ్చయం దృఢమైనటువంటి మనోనిశ్చయం ఇతరమైంది లేదు భగవంతుని తెలుసుకోవడం తప్ప అనేటువంటి బండ మొండిగా ఉన్నాడు మరి వాల్మీకి సంగతి ఏమైందిరండి ఆయన శరీరం ఎముకలన్నీ మిగిలిపోయినాయి మాంసం అంతా తినేసినాయి చీమల పూటలో పెట్టి అంత ఇదిగా పగడబందిగా కూర్చోగలమా మనం గంట కూర్చున్నప్పటికీ అటు ఇటు కదిలిపోవడం ఇదైపోవడం అదైపోవడం అన్ని రకాలు జరుగుతున్నాయి గంట ఆయన కొన్ని సంవత్సరాలు కూర్చున్నాడు మరి మహానుభావుడు అందుకని మరి రామాయణం రాయగలిగాడు అదైందా సో ఈ విధంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ సుదూరాచారుడుగా ఉన్నప్పటి స్థితి నుంచి కూడా నీవు అనన్యభక్ అంటే మళ్ళీ మంచి ప్రవర్తనలోకి వచ్చి భగవంతుడు తప్ప ఇంకొకడు లేడు నేను ఆయన్నే తెలుసుకోవాలి అనేటువంటి భక్తుడుగా మారేటువంటి స్థితికి మారడానికి మనందరికీ అవకాశం ఉన్నది సో ఇలా ఉండేవాళ్ళని కూడా నేను సాధు సత్పురుషులని అనుకుంటాను వాడు కూడా నాకు ఇష్టడే తెలియక వాడు మొదట్లో పొరపాటు చేసినా మారాడు కనుక నన్ను శరణు పొందాడు కనుక వాడిని నావాడుగానే నేను పరిగణిస్తాను అని చెప్పి చెప్పటం జరిగింది సో అయిన తర్వాత ఇక నెక్స్ట్ ఏమిటయ్యా అనేటట్టయితే రెండో దానికి వచ్చేటప్పటికీ మరి ఈ విధంగా ఎవరైతే తెలియక పొరపాటు చేసి దైవభక్తుడుగా మారాడు వాడు చెడిపోయే సమస్య లేదు అని చెప్తున్నాడు అంటే మనందరికీ ఒక అభయం అర్థమైందా ఒకసారి నువ్వు తప్పు పని నుంచి బయటకు వచ్చి నా వాడుగా మారిన తర్వాత నువ్వు మళ్ళీ చెడిపోవు ఎందుకని నీ జాగ్రత్తలు నేను తీసుకుంటా సో అదేమిటో నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం మనం 31వ శ్లోకంలో సహా అతడు అంటే ఎవరు దురాచారుడుగా ఉండి పరమభక్తుడుగా మారినటువంటి వాడు అనన్య భక్తుడుగా మారినటువంటి వాడు సహా అతడు క్షిప్రం శీఘ్రముగా ధర్మాత్మ ధర్మబుద్ధి గలవాడు భవతి అగుచున్నాడు సో చూసారా ఇప్పుడు నేను ఏమండే గురుగారు ఇప్పుడు మారిపోయాను మాంసం తినడం మానేశాను జేబులు కొట్టడం మానేశాను చాలా ఇదేనా ఎన్నాళ్ళు పడుతుందండి అంటే ఎన్నాళ్ళు పట్టదు నువ్వు నిజంగా మారిపోతే తక్షణమే జరుగుతుంది అది చెప్తున్నాడు ఇక్కడ అతడు క్షిప్రం శీఘ్రముగా ధర్మాత్మ అంటే ఆత్మ నిండా ధర్మాన్ని నింపుకున్నవాడుగా మారిపోతాడు భవతి అగుచున్నాడు శశ్వత్ శాశ్వతమైనటువంటి శాంతిని నిగచ్చతి పొందుతున్నాడు కౌంతేయ ఓ అర్జున మే నా యొక్క భక్తుడు న ప్రణశ్యతి ఇతి చెడిపోడు నశింపడు హీనగతిని పొందడు అని ప్రతిజానీహి ప్రతిజ్ఞ చేయము అంటే అర్జునుని ప్రతిజ్ఞ చేయమంటున్నాడు భగవా పరమాత్మ నిన్ను నమ్ముకున్నవాడు ఏనాడు చెడిపోడు ఇది నిర్ణయం నిశ్చయం నేను చెప్పడం కాదు నేను కూడా నమ్ముతున్నాను నువ్వు చెప్పడం కాదు నేను కూడా నమ్ముతున్నాను నా ప్రతిజ్ఞనిది అని అర్జునుడు చెప్పమంటున్నాడు అంటే ఏమిటి ఒరే నేను చెప్తున్న మాట నమ్మి నువ్వు చెప్పరా అంటున్నాడు అంటే నన్ను నమ్మి కొలిచిన వాడు చాలా అత్యంత శీఘ్రగతిలో ధర్మాత్ముడిగా మారిపోయి వాడు నా దగ్గర దొరికేటువంటి శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు మామూలుగా మోక్షంకి వెళ్ళడం అంటే ఏంట్రా అదొకటి మరి మళ్ళీ ఎందుకంటే రిపిటేషన్ కొట్టుకోవాలి మనం కొడితే కానీ మనకు గుర్తురాదు పరమాత్మ నువ్వు ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత నన్ను పొందుతావు తర్వాత నా పరంధామంలో పరమశాంతిని పొందుతావు అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం పరమశాంతి అంటే ఏమిటి అక్కడ ఏ విధమైనటువంటి టెన్షన్స్ లేవు ఎల్లప్పుడూ శాంతంగా ఉంటాం అన్నీ జరుగుతూ ఉంటాయి అంతే మనకేం సంబంధం లేదు అర్థమైందా సో ఆ విధమైనటువంటి పరమశాంతి ఇప్పుడు ఈ దురాచారపరుడు కూడా మారిన తర్వాత అన్యన్య భక్తుడుగా మారిన తర్వాత వాడికి వెంటనే
ధర్మాత్ముడుగా మారిపోయే పరిస్థితి వస్తుంది. అంటే వాడి చేత ఏ విధమైనటువంటి దుర్మార్గ పనులు చేయబడవు. రెండోది, నా దగ్గర నా పరంధామానికి వస్తే కలిగేటువంటి శాంతి ఏదైతే ఉందో అది వాడికి వస్తుంది. అనగా వాడు శాంతిగా ఉంటాడు, అనగా వాడు జీవన్ముక్తుడు అవుతాడు. ఇప్పుడు రమణ భగవాన్ గారిని, వాళ్ళని అందరినీ మనం ఎందుకు ప్రస్తుతిస్తూ వాళ్ళ గొప్పతనాన్ని మనం మాట్లాడుతున్నాము? వాళ్ళు జీవించి ఉన్నంత వరకు భగవంతుడికి అయిపోయింది, సాక్షాత్కారం అయిపోయింది, తెలుసుకున్నాడు, ఆయన భగవంతుడిగా మారిపోయాడు. అయిపోయినా శరీరం ఉంది కాబట్టి శరీరం ఉన్నంత వరకు శాంతిగానే ఉన్నాడు. ఏ విధమైనటువంటి మనకి ఆందోళనలు లేవు. ఒకవేళ ఎవరైనా ఆశ్రమంలో ఆందోళన పెట్టినా, ఉండండి రా, అవసరం వస్తే అది వస్తుంది, మీరెందుకు కంగారు పడతారు అని చెప్పేవాడు. ఉదాహరణ కూడా మనం చెప్పాము, అక్కడ చిగిలికాయలని ఊరగాయ వేసుకుంటారట. ఒకసారి ఆయన భోజనం చేసేటప్పుడు ఒరే చిగిలికాయ పచ్చడి తొక్కుంటే వేయండి అని అడిగాడు. అయిపోయి సో ఆయన పూర్వాశ్రమంలో ఆయన తమ్ముడే ఆశ్రమం యొక్క సర్వాధికారి. గురుగారు అడిగాడు, లేదని చెప్పి కంగారు పడిపోయాడు. కంగారు పడిపోయి ఏం చేశాడు, చిగిలి పళ్ళు లేవని చెప్పేసి ఓ ఇద్దరికి ఉత్తరాలు రాసేశాడు, రెండు బుట్టలు చిగిలి కాయలు చిగిలి పళ్ళు పంపించండి అని చెప్పి. అయితే ఆశ్రమంలో పద్ధతి ఏమిటో చెప్తున్నాను. పరమాత్మకి భగవానికి తెలియకుండా ఒక కాగితం బయటికి వెళ్ళటం కానీ ఒక కాగితం లోపలికి రావడం కానీ జరగడానికి వీల్లేదు. ఆశ్రమంలో ఏమి జరుగుతున్నా భగవంతుడికి భగవానికి తెలియాలి, ఆయన అనుమతితో జరగాలి. ఎవడికి వాడు జాడించుకుని చేసుకోవడానికి వీల్లేదు. దానివల్ల ఏమవుతుందంటే అరాచకం వస్తుంది. ఆ చేసే పని నీ దృష్టిలో మంచిది అవ్వచ్చు, కానీ ఆశ్రమానికి మంచిది కాకపోవచ్చు. కాబట్టి గురువుకి తెలిసి ఆశ్రమానికి తెలిసి చేయాలి. సో ఈ విధంగా అయ్యేటప్పటికీ ఆ ఉత్తరాలు పోస్ట్ చేసే ముందు భగవాన్ దగ్గర పెట్టారు. ఎవరికి భావన రెండు బుట్టలు పంపించమని రాసిన ఉత్తరం అది చూడంగానే బుద్ధి లేదురా, దానికోసం ఉత్తరాలు రాసుకోవాలా, మనకు అవసరమైతే అవే వస్తాయి అని చించి పక్కన పారేశారు. నిజంగానే సాయంత్రానికి రెండు బుట్టలు, ఓ బుట్ట నిండా కాయలు, ఓ బుట్ట నిండా పళ్ళు వచ్చింది, అంతే అయిపోయింది. సో పరమశాంతి అంటే అర్థం అది, ఒకటి లేదు ఒకటి రాలేదని ఎక్కువగా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ పూర్తి స్థాయికి వచ్చిన తర్వాత, రానప్పుడు మనం మానవ సహజంగా కొంతవరకు పడుతుంటాం, కానీ జ్ఞానం తెలుసుకున్నవాడు కొద్దిగా తొందరగా దాని నుంచి వెనక్కి రావాలి, అదొకటే కావాల్సింది. ఓకే, సో ఇక్కడ అది చెప్తున్నాడు ఆ విధంగా. సో ఆ విధంగా పైన తెలిపిన ప్రకారంగా పాపాత్ముడైనప్పటికీ భగవంతుణ్ణి పరమశరణ్యముగా నమ్మి బంధించిన వాడికి శీఘ్రముగా వాడు ధర్మాత్ముడు పుణ్యాత్ముడు అవుతున్నాడని చెప్తున్నాడు. సో ఆ విధంగా జరిగితే ఏం జరుగుతోంది, శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతున్నాడు. అనగా వాడు జీవించి ఉండగానే జీవన్ముక్తుడు అయిపోతున్నాడు. ముక్తి అంటే బంధం లేకపోవడం కదా, ఇందాక అనుకున్నాం కదా, కర్మము కర్మబంధము పుణ్యము పాపము అనుకున్నాం కదా. సో ఆ విధంగా ఇక్కడ అతను చేసే కర్మ వలన కానీ దేని వలన కానీ ఎల్లప్పుడూ శాంతి నుంచి దూరం అయ్యే పని లేదు, అతను శాంతిలోనే నివసిస్తూ ఉంటాడు. ఆ విధంగా జరుగుతుందని చెప్పుకోవడం జరిగింది. సో ఏ విధంగా, ఒకళ్ళు ఏమండి 10 ఏళ్ళు చేయాలా 12 ఏళ్ళు యోగం చేయాలి, అప్పుడు కలిగే శాంతి ఏదైతే ఉందో అది జీవితాంతం నీకు అలాగే ఉంటుంది. మనకి మామూలు వాళ్ళకి మహాపురుషుడు పూర్వజన్మ సంస్కారం ఉన్నవాడు గురువు యొక్క దర్శనంతోనే అది దొరికిపోతుంది, అది అప్పట్లో ఉండేది, ఇప్పట్లో కష్టం. సో ఒకసారి వచ్చిన తర్వాత వాడు పూర్తిగా శాంతి స్వరూపంగా మారిపోతాడు, ఇది మనం తెలుసుకోవాల్సింది. సో ఈ విధంగా ఎట్లా, ఏ విధంగా అంటే, ఇప్పుడు సపోజ్ ఈ రూమ్ ఉంది, ఈ 6:30 అయ్యేటప్పటికి మనం ఒక లైట్ వేయగానే అంబరుకున్న చీకటి మొత్తం పోతుంది, అవునా కదా? ఒక చిన్న దీపం ఇట్లా టక్కను వెలిగించగానే మొత్తం చీకటి అంతా పోతుంది. సో ఆ విధంగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందిన తర్వాత నీలో ఒకసారి ఆ ఫలితం జరిగితే, స్విచ్ వేస్తే లైట్ ఎలా వెలిగి చీకటి పోయిందో నీలో అశాంతి పోయి శాంతి మిగులుతుంది, అది ఇక్కడ చెప్తోంది. అయితే ఈ దొరికినటువంటి శాంతి ఏదైంది, శాశ్వతమైంది. మళ్ళీ 2 రోజులు నుండి 3 రోజులు పోయేదాకా కాదు ఆశ్రమంలో లాగా. ఓ 2 రోజులు బాగుంటాం మనం అందరం, 3 రోజుల తర్వాత 7 మొదలవుతుంది, ఎవడో ఒకటి ఏదో ఒకటి పొల పెడతాడు మనకి, అక్కడితో మనం డ్యాన్స్ ఆడుతూ ఉంటాం కదా. సో అట్లా కాదు, ఎల్లప్పుడూ శాంతితో ఉండేది. సో ఈ విధంగా
ఇక రెండోది రెండో దాన్ని ఏమిటంటే రెండో శ్లోకం రెండో పాదంలో చెప్తున్నాడు ఏమిటి నమే భక్త ప్రణశ్యతి అనగా నా భక్తుడైన వాడు ఎన్నడు చెడిపోడు నన్ను అడిగితే ఈ చిన్న శ్లోక భాగాన్ని మీరు కంఠస్థం చేయండి రోజు దీన్ని అనుకుంటూ ఉండండి మనకి మనసులో చాలా ధైర్యం వస్తుంది ఈ ప్రపంచ సమస్యల పట్ల బాధపడిపోతూ ఉన్నప్పుడు నమే భక్తః ప్రణశ్యతి నేను భక్తుడిని అయితే నాకు నాశనం లేదు నా భక్తిత్వానికి అనుకునేది అనుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ప్రసారం అవుతూ ఉంటుంది ఆ విధంగా మనం శాంతిగా ఉండేటువంటి అవకాశం వస్తుంది ఓకే సో ఈ విధంగా ఇందాక మనం చూసినప్పుడు దైవాన్ని ఆశ్రయించిన వాడు ఎన్నడూ చెడిపోడు అతడు సద్గతిని చెందును అనేటువంటి విషయాన్ని ఇక్కడ కృష్ణ భగవానుడు మనందరికీ కూడా నిర్వివాదాంశంగా ఘంటాబలంగా మనకి చెప్పడం జరిగింది అయితే ఇటువంటి కథ మనకేమైనా ఉన్నదా ఇందాక మనం ఎవరి కథ చూసాం ఇందాక ఎవరి కథ చూసాం కథ వెలిగి ఉండండి నిద్రపోవద్దు సో వాల్మీకి కథ చూసాం కదా ఇప్పుడు ఏం చేద్దామంటే వాల్మీకి ఒక రకమే వీడు ఇంకా రెండు రకాల వాడు ఒకడు ఉన్నాడు వాడి సంగతి చూద్దాం ఇప్పుడు మరి ఇదే కదా ఎప్పుడు చెడిపోడు అని అంటున్నాడు కదా వాడు ఎప్పుడు చెడడం అంటున్నాడు కదా ఇక్కడ అది కాదు వాల్మీకి ఒకసారి పెట్టాడు వాడు అయిపోయాడు మారిపోయాడు ఇక చెడిపోయే సమస్య లేదు అక్కడ ఇక్కడ వీడు మార్గానికి వచ్చి కూడా చెడిపోయాడు రెండోవాడు చెడిపోవడానికి ప్రయత్నం జరిగింది అయినా సరే భగవంతుడు వాడిని జుట్టుపట్టి లాగి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అది ఎవరి కథ ఏంటి అనేది 5 నిమిషాలు చూద్దాం బిల్వమంగళుడు అనేటువంటి వాడు బిల్వమంగళుడు తర్వాత బెంగళుడు తర్వాత చింతామణి అనే వేశ్య మామూలుగా చింతామణి నాటకం కూడా మీరు చాలాసార్లు మన జరుగుతూ ఉండేది ఇక్కడ తెలంగాణలో తెలియదేమో ఆంధ్రాలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మనం చదివే శ్రీపాద శ్రీవాల చరితామృతంలో అది వస్తుంది ఆ బిల్వమంగళుడు చింతామణి కథ ఆయన సమయంలో సో ఇందులో కథ ఏమిటంటే ఈ బిల్వమంగళుడు అనేటువంటి వాడు ఒక బ్రాహ్మణుడు యొక్క కుమారుడు చక్కని వేదాధ్యయనం అన్నీ ఉన్నాయి తర్వాత వీడికి తండ్రి జరిగిపోయాడు తండ్రి జరిగిపోయిన తర్వాత మామూలుగా మన ఆశ్రమంలాగానే 4 దోస్తులు తయారయ్యారు మందు కొట్టించేవాడు ఒకడు అమ్మాయిలతో తిప్పేవాడు ఒకడు దొంగతనాలు చేసేవాడు ఒకడు అబద్ధాలు ఆడించడం ఒకటి ఈ 4 నేర్పారు వాడికి సరే పరిపూర్ణమైన పండితుడు అయిపోయాడు అర్థమైంది అంతే కదా దోస్తులు మరి అందుకే చెప్పింది నీ ఫ్రెండ్ ఎవరో నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు నువ్వు ఎట్లాంటి వాడో చెప్తాను అన్నది అందుకే ఇవి సో ఈ 4 చేరారు చేరిన తర్వాత వాడు ఎంతగా చెడిపోయాడంటే తండ్రి గారు ఆర్ధికం పెట్టాడు వాడు ఆర్ధికం అంటే తెలుసు కదా ఆ దినం పెట్టాడు పెట్టిన తర్వాత ఆ రోజు చాలా పవిత్రంగా ఉండాలి కదా రాత్రికి భోజనం కూడా చేయకూడదు భూషయనం చేయాలి అటువంటి రకరకాలైనటువంటి నిర్దేశాలు ఉండేవి సరే అయితే వీడికి ఈ ఒకడు అమ్మాయితో తిరిగేది నేర్పాడని చెప్పాను కదా వ్యభిచారం నేర్పాడన్నాను కదా సో వీడు మామూలుగా వీళ్ళ ఊరుకిను ఆ చింతామణి అనే వేసే ఉండేటువంటి వరకు మధ్యలో నది నడుస్తుండేది ఒక నది సో దాన్ని దాటుకుని వెడుతూ ఉండేవాడు ఎవరికో పావలా ఇచ్చి పడవ ఎక్కి వెళ్తూ ఉండేవాడు సరే తండ్రి గారు తద్దినం పెట్టిన రోజున సాయంత్రం వీడు మధ్యాహ్నం వెళ్ళిపోయేవాడు అక్కడికి రాత్రి ఎల్లారు ఉండి తెల్లారు వస్తుండేవాడు సో వీడి కర్మానికి ఏమైందంటే ఆ తద్దినం పెట్టేటప్పటికి పంతులు గారు లేట్ చేశాడు సాయంత్రం అయిపోయింది చీకటి పడింది మబ్బులు కమ్ముతున్నాయి వీడి దగ్గరికి వెళ్ళడం మధ్యాహ్నం వెళ్ళాల్సిన వాడు సాయంత్రం అయిపోయింది ఆలస్యం అయిపోయిందని విపరీతంగా బాధపడిపోతున్నాడు వీడు బిల్వమంగళుడు బాధపడి ఏం చేశాడంటే నేను బయలుదేరి వెళ్తున్నాను అనేప్పటికీ ఊరి వాళ్ళు కొంతమంది మంచివాళ్ళు ఒరే నాయన ఇవాళ తండ్రికి తద్దినం పెట్టావు ఇటువంటి పనికి వెళ్ళకూడదురా ఇవాళకి పవిత్రంగా ఉండు కాస్త చెయ్యొద్దు పైన చీకటి అవుతా ఉంది వాన వచ్చేటట్టుగా ఉంది పోవద్దన్నాడు ఏపా మీరంతా చెప్పేదేంది అని బయలుదేరి నది ఒడ్డుకి వెళ్ళాడు నది ఒడ్డుకు వెళ్ళేటప్పుడు పడవల వాళ్ళందరూ కట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు ఏమిట్రంటే తుఫాన్ వచ్చేటట్టుగా ఉందిరా ఇప్పుడు పడవేంది బొంద అంటాడు డబ్బులు బోల్డ్ ఇస్తాను అంటాడు నువ్వు ప్రాణం కన్నా డబ్బులు కాదురా ఇప్పుడు కరోనా గురించి అవట్లా మనం ఇప్పుడు ఏమైంది ఈక్వేషన్ డబ్బు పోయింది ప్రాణం కన్నా కరోనాగా ముఖ్యంగా దానికన్నా డబ్బులు కావు అందుకని అందరూ మూతులు మూడులు అన్నీ కొట్టేసి
టక్కన కింద కూర్చుంటున్నారు. ఒక్క దెబ్బన ఎక్కడ ఎవడు బయటికి వెళ్ళాలి, ఎందుకని బతుకుంటే బరుసాకు. సో ఏమీ లేవు, ఎక్కడికి వెళ్ళే పని లేదు, పబ్బులకి వెళ్ళే పని లేదు, డ్యాన్సులకి వెళ్ళే పని లేదు, పార్టీలు చేసుకునేది లేదు, డీజేల్లో డ్యాన్స్ ఆడేది లేదు, ఏమీ లేవు. అందరు కాళ్ళు చేతులు ఒక్కసారి కట్టేయడం అయిపోయింది. సో వీడికి చాలా అసంతృప్తి కలిగింది, ఎవరు రాలేదని. సరే వాన వస్తే వచ్చింది గాడిదొడ్డు, దాని దగ్గరికి వెళ్ళాల్సిందేనని నదిని ఈదుకోవటం మొదలెట్టాడు. మరి ఏంటనుకున్నావు, టెంపర్ అట్లా ఉంటుంది అది. సో అందుకే కామాతురాణం నా లజ్జ నా భయం నా లజ్జ అది సారీ. సో ఆ కామాతురుడికి భయం ఉండదు, చచ్చిపోతానేమోనే భయం ఉండదు, సిగ్గు అంతకన్నా ఉండదు, లజ్జ సిగ్గు ఉండదు. సో ఏ పని చేయడానికైనా వాడు సిద్ధమన్నమాట. సో ఆ విధంగా ఈదటం మొదలెట్టాడు. వరద ఉధృతి బ్రహ్మాండంగా వస్తోంది నదిలో, వీడు కొట్టుకుపోతున్నాడు. సరే అప్పుడు ఏం చేశాడు, ఒక కొయ్య కట్టెలాగా కనపడితే చెయ్యి వేసాడు. చెయ్యి వేసి దాన్ని అడ్డం పెట్టుకుని తోసుకుంటూ నెమ్మదిగా వెళ్ళటం మొదలుపెట్టాడు. సో వాడు అదేదో ఒక కొయ్య కట్టె దొరికింది అనుకుని దాన్ని తోసుకుంటూ వెడుతున్నాడు. అది యాక్చువల్గా వాడికి తెలియదు, చీకటి కదా, అదేమిటో వాడికి తెలియదు. సరే మొత్తం మీద ఒడ్డుకు చేరాడు, దాన్ని ఒడ్డుకు దోసిపెట్టి వీడు ఆవిడ బంగ్లా దగ్గరికి వెళ్ళాడు. వాన తలుపులన్నీ వేసి ఉన్నాయి, మామూలుగా ప్రహరీ కూడా ఉంది పెద్ద ఎత్తుగా, ఎక్కాలి. పిలిస్తే ఎవరు వచ్చి తీసే అవకాశం కూడా లేదు కదా, వాన పడుతోంది. అందుకని చెప్పేసి ఏం చేశాడు, సరే ఈ గోడ ఎక్కుదామని చెప్పి ఏదో ఒక మెత్తగా తాళ్ళులాగా కనపడింది, ఇక దాన్ని పట్టుకుని పాకి ఎక్కడం మొదలెట్టాడు. ఏమిటంటే అది పెద్ద నాగుబొమ్మ, అది గోడ మీద ఇలా పడగెత్తుకుని కూర్చునుంది, కింద దాని తోకాలాడుతోంది, అది పట్టుకుని పాకాడు పైకి. పాకి మొత్తం మీద చూడు, భగవంతుడి అనుగ్రహం ఉంటే ఆ పాము ఏం చేయలే. సో అయింది, గోడ దూకాడు, లోపలికి వెళ్ళాడు, పడుకుందని లేపాడు. లేపి ఏమిట్రా ఈ వానలో ఎట్టా వచ్చావు నువ్వు అని, అసలు రావడానికి కూడా అవకాశం లేదు కదా అంటే నేను వచ్చేసానని చెప్పాను అన్నాడు. సరే నువ్వు ఎట్టా వచ్చావు చూద్దాం పట్టమని ఆవిడ దీపం తీసుకుని వచ్చింది. దీపం తీసుకొస్తే ఆ నాగుపాము అక్కడ అలాగే ఎలాడుతోంది దాని తోకతో. ఒరిని దుంపదేగ చచ్చిపోయేవాడు ఇరా, ఈ పామును పట్టుకు పాకావు నువ్వు అంది. అప్పుడు భయం వేయటం మొదలెట్టింది వీడికి, అర్థమైందా, భయపడిపోయిన. సరే నువ్వు ఎవరినో ఈదుకుంటూ వచ్చానున్నావు కదా చూద్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాం అంటే అది ఒక ఆడావిడి శవం, చచ్చిపోయిన ఆడావిడి శవం అది. ఆ శవాన్ని అడ్డం పెట్టుకుని వచ్చాడు. అది రెండు చూసేప్పటికీ ఆవిడికి విపరీతమైన చిరాకు వచ్చింది ఈ యథం చూసి. నికృష్టుడా, ఈ మాంస నిర్మితమైన శర్మం శరీరం కోసం అని చెప్పి అన్ని అడ్డమైన పాట్లు పడి దరిద్రుడా నిన్ను నాశనం చేయాలని అడిగితే దీనికోసం నమ్ముకుని వచ్చావా, రేపు నా శరీరం కూడా ఆ మృతి శరీరం లాగానే తయారవుతుంది, దాన్ని నువ్వు తెలుసుకోకుండా కామాంధకారంలో పడిపోయి నాశనం అయిపోతున్నావు, నువ్వు ఇక్కడ ఈ శరీరం మీద చూపించే ప్రేమ భగవంతుడి మీద చూపిస్తే బాగుపడతావురా నువ్వు అని చెప్పి గట్టిగా తిట్టింది. దాంతో కాళ్ళ మీద పడి దండం పెట్టి, తల్లి నాకు జ్ఞానోదయం అయిందని దండం పెట్టి నువ్వే నా గురువు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తెల్లవారులు ఏం చేసింది, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చేస్తావు కూర్చోమని కృష్ణుడు కథలు కొన్ని చెప్పడం మొదలుపెట్టింది. సో తెల్లవారులు కృష్ణుడు కథలు విన్నాడు. విన్న తర్వాత తెల్లారిన తర్వాత ఇక నేను వెళ్ళొస్తాను, మళ్ళీ ఇక నీకు రాను అని చెప్పి బయలుదేరి, సరే ఒక గురువుగారు ఎవరో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎవరు ఆయన పేరు, సోమగిరి ఆయన గురు అనే గురువు. సో ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ కృష్ణుడి మంత్రం గోపాల మంత్రం ఉపదేశం తీసుకుని చాలా కాలం దాన్ని సాధన చేశాడు. సాధన చేసి ఇక తిరగడం మొదలు, అది ఆ నామాన్ని కీర్తిస్తూ తిరగడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టేటప్పటికీ ఇప్పుడు వాడిలో ఏమిటి, ఇక భగవంతుడి యొక్క కాంక్ష పెరిగిపోయింది భగవంతుడిని తెలుసుకోవాలని. సో అయితే ఆ పాత అలవాటు ఉందే అది పూర్తిగా పోల, అమ్మాయిని చూడంగానే టికెట్కి ఆడుతుంది. సో ఆ దరిద్ర బుద్ధి పోలేదు వాడికి. సరే ఏంటి అట్లాగే మామూలుగా తిరుగుతూ ఊర్లోకి వెళ్ళేప్పటికీ ఒక అందమైన అమ్మాయి కనబడింది. సో కనబడేపటికి ఏం చేశాడు, ఆవిడకేమో పెళ్ళయింది దాని దుంపదేగ. పెళ్ళేటప్పటికి సరే ఏదో అబద్ధం చెప్పాలి కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళ వాయిట్లో కూర్చున్నాడు, ఆవిడ బయటికి ఎప్పుడు వస్తుందో చూద్దామని. ఏమిట్రా బయట కూర్చున్నామని మొగుడు వచ్చి అడిగాడు.
ఆ ఇంటో ఉన్న ఆవిడ ఉంది ఆవిడ ఒకసారి కళ్ళ నిండా చూసుకోవాలని ఉంది అందుకోసం వచ్చాను అన్నాడు. జరిగిందే ఇది. సో అనేటప్పటికి సరే వాడు కొద్ది మంచివాడు ఊరికే చూడటమేన అంటున్నాడు కదా అని చెప్పి వాడు లోపలికి తీసుకురావడం వెళ్ళాడు. ఈ లోపల భగవంతుడు వీడికి చెంపకాయ కొట్టాడు. నువ్వు మారిపోయానన్నావు వెధవా, ఏం మారావురా దరిద్రుడా, మళ్ళీ మాంసం వైపుగా తిరుగుతున్నావు, అమ్మ తండ్రి శరీరం పట్లే భ్రాంతిలో పడి చస్తున్నావు, దుర్మార్గుడు కూడా నీ కళ్ళుండి ఉపయోగం ఏముందని చెప్పి లోపల నుంచి తిట్లు వినపడ్డాయి. అవును నిజమే నేను తప్పు చేశానని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి ఒక రేగు చెట్టు దగ్గర రెండు ముళ్ళు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆమె బయటకు వచ్చే సమయంలోనే నీ నేత్రాలు మీరు ఉండడం వల్ల కదా నీ దుర్మార్గం పనులు ఆలోచనలు వచ్చినాయి, నువ్వు చూపించబట్టి కదా నాకు వచ్చింది, ఇది చూసేయో ఇది లేకపోతే నా దగ్గర దుర్మార్గం ఉండదు అందుకని చెప్పి మీరే నాకు అడ్డంగా ఉన్నారు రెండు కళ్ళలో పొడి చేసుకున్నాడు. పొడుచుకున్నాడు. ఇక వాళ్ళిద్దరు వచ్చేటప్పటికి వీడు లేచి డ్యాన్స్ చేస్తున్నాడు కృష్ణ 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 అని. ఆ పూర్తి అనుభవంలోకి వెళ్ళిపోయాడు. సో ఆ విధంగా వాడు కట్టుకట్టి అదంతా చేసి పంపిస్తే తర్వాత మళ్ళీ బయలుదేరి వాడు ఇక అంధుడు కళ్ళు లేవు నడుచుకుంటూ వెడుతున్నాడు కొన్ని దూరం. వీడికి ఆహారం లేదు, నాలుగు రోజులైంది, ఎక్కడ నడుస్తున్నాడో తెలియదు ఎటు పెడుతున్నాడో తెలియదు. సో ఆ పరిస్థితుల్లో ఒక చిన్న పిల్లవాడు వచ్చి వాడి పేరు ఏమన్నాడంటే ఆయన్ని వాడిని చెప్తా ఒక్క నిమిషం ఒరే సూరదాసు అని పిలిచాడు వాడిని. ఒరే సూరదాసు నీకు బాగా ఆకలిస్తుంది కదా, చాలా రోజులైంది అన్నం తిని, నీకు నేను మిఠాయిలు మంచినీళ్ళు అన్నీ తెచ్చానరా తిందుగాని రమ్మని చెప్పి తీసుకెళ్ళి కూర్చోబెట్టి పెడతాడు. పెట్టిన తర్వాత ఈ ఆయన ఆ స్వరం ఆ పిల్లవాడి స్వరం వినేటప్పటికి వీడి లోపల తంత్రులన్నీ కదలటం మొదలైంది. సాక్షాత్తు కృష్ణుడు వచ్చాడు అక్కడికి. సో ఆ విధంగా ఆ ప్రసాదం తిన్న తర్వాత అప్పుడు బిల్వమంగళంలో అడుగుతాడు నీ ఊరెక్కడా అని చెప్పి. అంటే నేను అన్ని చోట్ల ఉంటాను, నన్ను ప్రేమించే వాళ్ళని నేను ప్రేమిస్తూ ఉంటాను. ఇవి ఇందాక చెప్పాడు చూసావా శ్లోకంలో అది. సో నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నేను వాడిని ప్రేమిస్తూ ఉంటాను, వాడి వెనకే నేను ఉంటాను అని చెప్పి చెప్తాడు. అని నీకు ప్రతిరోజు ఆహారం తెస్తాను నేను అంటాడు. తప్పకుండా నాయన అంతకన్నా సహాయం ఏముంది చేయమని అడుగుతాడు. అట్లా రెండు మూడు రోజులు గడిచిన తర్వాత ఎరా నాయన బాబా ఏం చేస్తున్నావు, మనం బృందావనానికి పోదామా అని అడుగుతాడు పిల్లవాడు. నాతో పరాశికలు ఏంటి బా స్వామి, నాకు కళ్ళు లేవు, నేను ఎట్లా వెళ్ళగలను, గుడ్డివాడిని బృందావనం ఎట్లా చూడగలను, నేను వెళ్ళటం మంచిదే కానీ నేను అక్కడికి వెళ్ళలేనని చెప్పంటాడు. అదిగు నీకెందుకు, కట్టె పట్టుకో, ముందు కట్టె పట్టుకుని నేను నడుస్తా, ఆ కట్టె పట్టుకుని వెనకాల నడిచిరా, నేను తీసుకుపోతా బాబు బృందావనానికి అని. అంతే పదా వెళ్తున్నావు అన్నాడు. పది నిమిషాల్లోనే ఆయన బృందావనానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన నువ్వు ఇక బృందావనం వచ్చింది చూసుకోమని ఆయన వెళ్ళిపోయాడు. సో అనేటప్పటికీ వీడు ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చి వెళ్ళిపోతావా స్వామి, నువ్వు వెళ్ళిపోవద్దు, నిన్ను వెళ్ళని మనం అని చెయ్యి పట్టుకుంటాడు. ఆ చెయ్యి ఎప్పుడైతే పట్టుకున్నాడో ఒళ్ళంతా వీడి కరెంట్ షాక్ కొడుతుంది. పరమాత్మ కదరా డైరెక్ట్ కృష్ణుడు. ఓ ఆ విద్యుత్ కాంతి వీడిని ఇంకా కొట్టేటప్పటికీ మొత్తం శరీరంలో నాడులన్నీ కదిలిపోతాయి, కదిలిపోయి పరిపూర్ణమైనటువంటి శాంతి వాడికి ఏర్పడుతుంది. ఏర్పడితే నువ్వు వదులు వదులు నేను వెళ్ళిపోతాను, ఏమైనా సరే నేను వెళ్ళిపోవాలి మా ఇంటికి వెళ్ళాలని ఈయన లాగుతూ ఉంటాడు. సో వీడు ముసలివాడు ఆయన పిల్లవాడు లాగుకుంటున్నాడు చెయ్యి. సరే లాగేస్తాడు, చేతులు ఆగేస్తాడు ఆయన చేతులు ఆగితే అప్పుడు బిల్వమంగళుడు ఒక మాట అంటాడు, నీవు బలవంతుడు గనక నా చేతి నుంచి చేతిని లాక్కున్నావు, కానీ నువ్వు నిజంగా శక్తివంతుడు అయితే నా హృదయంలోంచి తీసేయి, నువ్వు నా హృదయంలో ఉన్న నిన్ను తీసేయి, చూస్తాను నీ సంగతి అని చెప్పి అంటాడు. అసా కృష్ణ బల ప్రభావంతో నా చేతినైతే విడిపించుకుని వెళుతున్నావు, దానిలో ఆశ్చర్యమేం లేదు, కానీ నా హృదయం నుండి నీవు తప్పించుకుని పోయించో నీ బలం బయటపడుతుంది. ఆయన వెళ్ళలేడు. సో ఆ విధంగా వాడు పరమభక్తుడైపోయి ఇక్కడ ఈ నడిచి దోవలో వెడుతున్నప్పుడు
యాత్రచేసు వెళ్తున్నప్పుడు అతడు తన అనుభవాలను కృష్ణ పరమాత్మతో అనుభవాలను అతను పాటలుగా పాడితే దాని పేరు శ్రీకృష్ణ కర్ణామృతం అనేటువంటిది. సో ఆ గ్రంథంగా అది ఏర్పడి ఆఖరికి అతన్ని ఏమి అన్నారంటే లీలాసుకుడుగా అతని పేరు పెట్టారు. మామూలుగా సుఖమహర్షి అందరికీ గొప్పవాడు కదా, ఈ లీలాసుకుడు అనేటువంటి వాడిగా అతనికి పేరు వచ్చి అతను పరమాత్మలో ఐక్యమైపోవడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ శ్లోకంలో చూసినటువంటి కథ ఇక్కడ దీనికి సరిపోతుంది కదా. మొట్టమొదటిలో దురాచారుడు పాపం చేశాడు, మార్గదర్శనం జరిగింది, అయినా మళ్ళీ ఆ పాప అలవాటు వచ్చింది, అంతే కదరా. అప్పుడు ఏమైంది పనిష్మెంట్, కళ్ళు పొడుచుకున్నాడు. దాని తర్వాత పరమాత్మ డైరెక్ట్గా వచ్చాడు. సో ఇక్కడ మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్న గుణాల యొక్క ప్రభావం వలన మంచి మార్గంలోకి వెడదామని మనం అనుకున్నా ఆ మూడు గుణాల యొక్క ప్రభావము తర్వాత పూర్వజన్మ సంస్కారముల వలన మనము ఒక్కొక్కసారి ఈ మార్గంలో ఉన్నప్పుడు కూడా తప్పు మార్గానికి వెళ్ళే అవకాశం ఉన్నది. అయితే వాణ్ణి ఒక పాపిని ఎప్పుడూ పాపి అని అనకూడదు, వాణ్ణి క్షమించి వాడు బాగుపడే అవకాశం మనకు ఇవ్వాలి. అది పరమాత్మ చేస్తాడు, లేక గురుస్థానంలో ఉన్నవాడు కూడా ఆ పని చేయాలి. తప్పు పట్టడం మంచిదే, మంచి మార్గంలో పెట్టడానికి వాడిని తిట్టాలి తప్ప వాడిని ఎప్పుడు నువ్వు పనికిరాని వాడురా, విధవా, దరిద్రుడా, నువ్వు పాపిష్టివాడివి అని ఎప్పుడు అనద్దు. ఎందుకని ఆ పాప వాసనల పాత వాసనల ప్రకారంగా వాడు చేశాడు, దాన్ని సరిదిద్దుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అటువంటి వాడిని మనం ప్రోధీకరించడం అంటాం. ప్రోధీ చేసి దగ్గరకు చేసి వాడిని ముందుకు తోసే పని చేయాలి తప్ప వాణ్ణి నిరుత్సాహపరచకూడదు, ఎల్లప్పుడూ వాడిని అదే విధంగా నిందించకూడదు. అర్థమైందా? మరి వీడు కూడా అవకాశం ఇవ్వబడినప్పుడు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి కదా. గురుగారు నువ్వు ఎట్టాకు క్షమిస్తున్నావు కదా, మళ్ళీ ఇంకోసారి చేసి వస్తానని అన్నావు అనుకో, అప్పుడు ఏం చేయాలి? అర్థమైందా? సో అందువలన ఇచ్చిన అవకాశాన్ని వాడు సద్వినియోగం చేసాలి, వాడు చేసిన తప్పుని మనం సర్దుబాటు చేయాలి. సో ఈ విధంగా జరిగినప్పుడు వాడు ఆధ్యాత్మికంగా ముందుకు రావడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. అప్పుడు భగవంతుడి సహాయం మనకు డైరెక్ట్గా అందుతుంది. ఈ మాట విశ్వసించండి, చిన్న చిన్న ప్రలోభాలకు మనం పడిపోవటానికి జరుగుతున్నా మనం నిజమైనటువంటి దారిలో నిజమైనటువంటి భక్తితో మనం భగవంతుడి వైపు ఉంటే మనని సరిదిద్దే పని ఆయనే చేస్తాడు. బిల్వమంగడు కళ్ళు ఎందుకు పడుతున్నాడు? అంతే, తప్పు మార్గంలోకి వెళ్ళ మళ్ళీ పడిపోతున్నాడు, అంతే, సరిదిద్దాడు ఒక్కసారి. కళ్ళు పోయినాయి, అలానే వదిలేశాడు అవన్నీ, కూర్చోబెట్టి భోజనం పెట్టాడు, బృందావనం దాకా తీసుకెళ్ళాడు. సో అలా మనకు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి జాగ్రత్తతో మనం అందరం కూడా ఆయన్ని తెలుసుకుని ఇప్పుడు ఈ రెండు శ్లోకాలు చూసిన తర్వాత మనకి తెలిసినటువంటి ఒక నిజం ఏమిటి అంటే పరమాత్మ సదాచారుల పట్ల, ఇందాక అంతకు శ్లోకంలో అంతకుముందు శ్లోకం చెప్పాడు సేవ, నేను అందరి పట్ల సమంగా ఉంటానని చెప్పేసి, సో దానికి అనుగుణంగా ఇప్పుడు చెప్తున్నాడు. సో సదాచారుడు అంటే మంచి పనులు మంచి మార్గంలో ఉన్నవాడి పట్ల నేను ఎలా ఉంటానో దురాచారుడి పట్ల కూడా అలాగే ఉంటాను. అయితే వాడు మారి నన్ను నమ్మాలి. వాడు ఆల్రెడీ నమ్మి ఉన్నాడు సదాచారుడు, వీడు కూడా నమ్మాలి. నమ్మి మార్గంలోకి వస్తే నేను చేసుకుంటాను, లేదు అసలు భగవంతుడు ఏడ ఉన్నాడు రా గడి గుడ్డు లేడని నువ్వు మానేసావు అనుకో, అప్పుడు మన జోలికి రాడు. అర్థమైందా? ఓకే. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ నవమోధ్యాయః.
ओम शांति 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 ओम शांति 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 लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु एतत् सर्वं ब्रह्मार्पणमस्तु एतत् सर्वं ब्रह्मार्पणमस्तु ओम तत्सत् ओम तत्सत्।